తిరుమల శ్రీవారిని హోంమంత్రి అనిత నేడు నైవేద్య విరామ సమయంలో శ్రీవారిని దర్శించుకున్నారు. ముందుగా ఆమెకు ఆలయ అధికారులు స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు పూర్తి చేశారు. దర్శన అనంతరం ఆమెకు స్వామివారి తీర్థ ప్రసాదాలను అందజేశారు. మంత్రి ఈ సందర్భంగా మాట్లాడుతూ రాష్ట్ర అభివృద్ధికి కృషి చేస్తున్న సీఎం డిప్యూటీ సీఎం ఎన్డీఏ కూటమి నాయకులు ఆరోగ్యంగా ఉండాలని కోరుకుంటున్నట్లుగా తెలిపారు. రాష్ట్ర అభివృద్ధికి తోడ్పడడంలో గౌరవ ముఖ్యమంత్రి గారు అదే విధంగా పవన్ కళ్యాణ్ గారు మోడీ గారు చేస్తున్న కృషి ఎన్డీఏ గవర్నమెంట్ చేస్తున్న కృషికి ఫలితాలను ఇస్తూ ఎన్డీఏ గవర్నమెంట్లోని నాయకులందరికీ కూడా ఆయురారోగ్యాలు ఉండాలని ముఖ్యంగా గత 5 సంవత్సరాల్లో అట్టుడుగుపోయిన ఆంధ్రప్రదేశ్ని బయటికి తీసుకురావడంతో పాటు ఆంధ్రప్రదేశ్ని అభివృద్ధి పథంలో ముందుకు తీసుకెళ్లే విధంగా అదేవిధంగా ఆంధ్రప్రదేశ్లో ఉన్న ప్రజలందరూ దేశంలో ఉన్న ప్రజలందరూ కూడా ఆయురారోగ్యాలతో ఉండాలని ఆ దేవదేవుని భగవంతుని మనసారా ప్రార్థించుకొని ఈరోజు దండం పెట్టుకుని ఈరోజు బయటకు వచ్చానండి. వెంకటేశ్వర స్వామి ఆశీస్సులు మన ఆంధ్రప్రదేశ్ ప్రజల మీదే కాదు అందరి మీద ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.